గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్యాయంగా ప్రతి ఒక్కల పైన కూడా అక్రమంగా కేసులు పెట్టినప్పుడు, నిర్బంధించినప్పుడు, జైల్లో పాలు చేసినప్పుడు, వాళ్లను తీసుకుపోయి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు మీ అందరికీ నేనున్నా అని చెప్పి పెద్దన్న లెక్క ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చాను. దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి నాయకులంతా కూడా జెండా విడవకుండా ఏ రోజుకైనా సరే బీజేపీ జెండా రెపరెపలాడుతుంది సిరిసిల్లలా అని చెప్పి కష్టపడుతూ పార్టీని పెంచుకుంటూ పార్టీ కోసం సర్వశక్తులొట్టి బూత్ స్థాయిలో కనీసం బూత్ అధ్యక్షులు కూడా కానటువంటి వాళ్ళు, 42 ఏళ్లుగా ఈ పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఈ సిరిసిల్లలో ఉన్నారు. అట్లాంటి కార్యకర్తలందరి కష్టం ఇవాళ పార్టీ ఇంతదాకా వచ్చింది. పార్టీలో చాలా జాయినింగ్స్ అయినాయి. ఇవాళ మన సోదరుడు శ్రీకాంత్ గారు కూడా పార్టీలో జాయిన్ అయినరు. ఇంత పెద్దన మీ అందరు పెద్ద ఎత్తున మీ అందరు కూడా వచ్చినారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ ఇంత పెరగడానికి కారణం కూడా మీరు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి బండి సంజయ్ గారిని గెలిపించడమే ఒక కారణం అనేటువంటిది మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అంశం. కరీంనగర్ ప్రజలంతా కలిసి పెద్ద ఎత్తున ఓట్లేస్తే అందులో సిరిసిల్ల ప్రజలు కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోటి సంబంధం లేకుండా చరిత్రను తిరగరాస్తూ దాదాపు 60,000 పైచిలకు ఓట్లు ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో పడ్డాయి. ఎవరు ఊహించలే. మరి ఆ ఓటు ఏమన్నా ఖరాబ్ అయిందా? మీ ఓటు ఖరాబ్ కాలే కదా. ఈ సిరిసిల్ల పార్లమెంట్ లో ఉన్న మిగిలిన 6 సెగ్మెంట్లతో కలిపి ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. సంజయ్ అన్న తెలంగాణ సమస్యల గురించి పార్లమెంట్ లా గొంతెత్తి మాట్లాడాడు. ఇవాళ తెలంగాణ ప్రజల గురించి, హిందూ సమాజం గురించి, మన కష్టాల గురించి, కన్నీళ్ల గురించి, అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కు ఎదురు నిలబడి ఫామ్ హౌస్ లో ఉన్నోడిని రోడ్డు దాకా గుంజుకొచ్చింది. చేసిందా లేదా? చేసిండ కదా. మరి సిరిసిల్ల ప్రజలు కూడా ఎస్ మేం బరాబర్ కరెక్ట్ క్యాండిడేట్ ని గెలిపించుకున్నాము అని చెప్పి ఆ రోజు అందరం కూడా ఈ రోజు వరకు కూడా అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు కదా. మా పార్లమెంట్ మెంబర్ అంటే ఎవరంటే బండి సంజయ్ గారని. ఇందాక ర్యాలీలో వస్తుంటే నేను వెనకాల ఉండి చూస్తున్నా. చాలా కొంతమంది మహిళలు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని బయటకు వచ్చి ఎంత ఎక్సైట్మెంట్ లో మాట్లాడుకుంటున్నారో అన్న ముందు బండి మీద పోతుంటే, అరే బండి సంజయ్ అని వచ్చిండు, బండి సంజయ్ అని వచ్చిండు, మళ్ళా గెలిపి గతంలోనే 60,000 పైచిలకు ఓట్లు ఈ సిరిసిల్లలో వచ్చినాయి. ఈసారి ఎన్ని ఓట్లు మొత్తం ఒక్క 2.5 లక్షలండి లక్షలు అదే మొక్కలు కాదంటున్నారు. ఎన్ని ఓట్లు ఇస్తాం అంటే సిరిసిల్ల నుంచి ఎన్ని ఇస్తాం? మా అక్కలందరూ 2 లక్షలు ఇస్తాం అంటున్నారు. మా అన్నలకి నమ్మకం లేదు. మా అన్నలందరూ 1 లక్ష అంటున్నారు. ఇప్పుడు ఎవరి మాట ఎక్కడా చేద్దాం? ఏదేస్తుంది 1 లక్ష సిరిసిల్ల సిరిసిల్ల టౌన్ నుంచే 80,000 ఓట్లు ఇస్తామంటున్నాడు మా నాన్న శ్రీనివాసమ్మ. మొన్న సిరిసిల్ల టౌన్ లో ఉన్నటువంటి చేనేత కార్మికులందరూ కూడా దాదాపు 1 నెల రోజులు దీక్ష చేస్తే పని జరుపుకోలేదు. ఉన్నటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా ఇస్తలేరు, మాకొక శాశ్వత ఉపాధి లేదు అని చెప్పి దీక్షలు చేసి దిక్ష పెట్టుకొని ధర్నాలు చేసి ఆడ వేసుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా దిగొచ్చిందా? రాలేదు. మళ్ళీ సంజయంలో దీక్షకు వేడుకుంటే సిరిసిల్లలో దీక్ష చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్తే అప్పుడు కదా పొన్నం ప్రభాకర్ గారు అక్కడి నుంచి తీరేపులేమనుకుంటే సిరిసిల్లకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను యజమానులను కోసం పెట్టి మాట్లాడి నిన్న రాక మొన్న 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇవాళ ఆ రోజు కనుక ఆ దీక్షకు సంజయంలో పిలుపునియకపోతే వాళ్ళంత ఈజీగా కదలటోళ్ళు కాదు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు కాక భవిష్యత్తులో కూడా సిరిసిల్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చేనేత కార్మికుల సమస్యలైనా
రైతుల సమస్యలైనా, ఇక్కడ అక్రమంగా పోలీస్ కేసులు పెట్టబడినటువంటి కార్యకర్తల సమస్యలైనా, బీడీ కార్మికుల సమస్యలైనా, ఇవాళ ఇందాక మేము పేరు వచ్చినప్పుడు పోయినమాట పాఠవనం మొత్తం కూడా మండిపోతే అక్కడ గౌరవలక ఉపాధి కూడా లేకుండా పోయింది. కులవృత్తిదారుల సమస్యలైనా, యువత సమస్యలైనా, ఏ సమస్యలైనా కూడా పరిష్కారం జరగాలంటే పోరాటం చేసే నాయకుడు ఉండాలి, మీకు మేమున్నారు చెప్పే నాయకుడు ఉండాలి. కాబట్టి మనకు కరీంనగర్ పార్లమెంట్ ని సందేహంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి వచ్చేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మీరంతా కూడా ఓటేసి పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్ లో సిరిసిల్ల నుంచి అత్యల్పమైనటువంటి మెజారిటీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను వేదికగా కోరుకుంటున్నాను. మా అత్త చెల్లెళ్ళ అన్నదమ్ములు కూడా ఒక ఉన్నది. ఇవాళ గతంలో ఇన్నేళ్ల తండ్రి ఇంతమంది ప్రధానమంత్రులను చూసింది మీరు. గతంలో చూసినటువంటి ప్రధానమంత్రులు నెహ్రూ గారు ఉండే, ఇందిరాగాంధీ ఉండే, రాజీవ్ గాంధీ ఉండే, మన్మోహన్ సింగ్ సారీ రాజీవ్ గాంధీ ఉండే, తర్వాత మన్మోహన్ సింగ్ ఉండే, టీవీ నరసింహరావు గారు ఉండే, ఇంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు ఉండే కదా. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ఉండేటువంటి ప్రధానమంత్రి మోడీ గారిని చూస్తారు కదా. ఎవరు మంచి ప్రధానిగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు? ఎవరు పరిపాలిస్తున్నారు? మా అత్తగారిని చెప్పాలి, ఎవరు పాలిస్తున్నారు? మోడీ గారు పరిపాలిస్తున్నారా లేదా? మరి దేశంలో మోడీ గారు ప్రధాని కావాలంటే కరీంనగర్లో ఎంపీ ఎవరు కావాలి? ఎవరు కావాలి? దేశానికి మోడీ అయితే కరీంనగర్కు గెలిపిస్తున్నారు. మన ఏళ్ళల్లో రోడ్ వేసిన, శ్మశాన వేదికలు కట్టిన, మీ అందరికీ రేషన్ బియ్యం ఇచ్చిన, ముద్రాలను ఇచ్చిన, మా అత్తగల్లెలు అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన, మీ అందరికీ ఇళ్లలో టాయిలెట్స్ కట్టించిన, అయోమాస రైతులు పెట్టిన, గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ అయినా, రైతు వేదికలు కట్టిన ప్రతి ఒక్క దాని పైసలు కూడా ఆడ మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి కదా ఈడ మనకు వస్తున్నాయి. కరోనా టీకాలు కూడా ఇచ్చింది ఏమను మోడీ గారే కదా. కాబట్టి మరి దేశానికి మోడీ గారు రావాలి అంటే మనకి ఇక్కడ సంజయన్న రావాలి. మనకు ఏ కష్టం నష్టం వచ్చినా ఆదుకోవాలంటే ఇక్కడ మనకు సంజయన్న రావాలి. కాబట్టి ఈసారి పెద్ద ఎత్తుగా భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఇంకా చాలా మంది ఉన్నారు సిరిసిల్లగా బీజేపీలో